నమస్కారం. ఈజీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ఆర్ కాపునేస్తం ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. బీసీల అభ్యున్నతికి కేసీఆర్ కృషికి హర్షం. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఇంటి దొంగల కలకలం. అశ్వరావుపేటలో ప్రమాదం. రెండు ఆటోలు ఢీకొన్న ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు. రత్నంపేట గ్రామ శివార్లో కోతకు గురైన రహదారులు. అవస్థలు పడుతున్న గ్రామస్తులు. దళిత విద్యార్థిని లావణ్యది ప్రభుత్వ హత్య. నాలుగేళ్లలో భారీ చోరీ. 5 లక్షల నగదు బంగారం మాయం. రైతులకు ఇవ్వాల్సిన మందులను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ప్రజలు. హోటల్పై అధికారుల తనిఖీలు. నిల్వబడిన ఆహారం గుర్తింపు. రెండో విడత గొర్రెల పంపిణీ చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం హర్షణీయమని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం కొండన్నకూడ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం గ్రామంలో కేసీఆర్ చిత్రపటానికి గ్రామస్తులు పాలాభిషేకం చేశారు. రెండో విడతలో భాగంగా 3.81 లక్షల మందికి 6,000 కోట్ల విలువైన గొర్రెలను అందజేయనున్న ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. కురుమలు, యాదవులకు గొర్రెల పంపిణీ పథకం, మత్స్యకారులకు చేపల పంపకానికి సహకారం, బీసీల అభ్యున్నతికి కేసీఆర్ కృషి అనిర్వచనీయమని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వం. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వంలో గుళ్ళకుర్రల యాదవులకి 2వ విడత గొర్రెల పంపిణీ గురించి 6,000 కోట్లు కేటాయించడం జరిగినది. మరో బడుగు బలహీన వర్గాల నాయకులకి యాదవ జాతికే ఒక ఉన్నెం తెచ్చిన కేసీఆర్ గారికి ఆయనకు రుణపడి ఉంటామని మేము కొండన్నకూడ గ్రామంలో మేము సాక్షాత్తు ఆయనకు పాలాభిషేకం చేయడం జరిగినది. మా హృదయపూర్వక నమస్కారాలు. మా నియోజకవర్గంలో కొండన్నగూడెంలో ఈరోజు యాదవ సంఘం తరపున పాలాభిషేకం చేయడం జరిగినది. ప్రతి పేద కుటుంబానికి యాదవ సంఘానికి ఈరోజు యాదవ సంఘం చేయడం వల్ల మరియు వివిధ కుటుంబాలు మొత్తం యాదవులందరూ ఒక ఆర్థికంగా ఎదగడం జరుగుతున్నది. దాని ద్వారా ఉపాధి కూడా సంపాదించడం జరుగుతున్నది. ఎప్పుడు రుణపడి ఉంటారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో ఖమ్మం వెళ్లే హైవే రహదారిపై వరద ఉధృతి కొనసాగుతోంది. రైల్వే లైన్ కోసం జరుగుతున్న నిర్మాణ పనులలో రోడ్డు కోతకు గురైంది. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. వేమ్సూరు మండలం చోడవర మీదుగా ఖమ్మం వైపు వాహనాలను మళ్లిస్తున్నారు పోలీసులు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కిన్నెరస అనే ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చేరింది. ప్రాజెక్టు సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుతం 402 అడుగులకు నీటి మట్టం చేరింది. కిన్నెరసాని డ్యాం 2 గేట్లు ఎత్తి 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశారు. కిన్నెరసాని నదీ పరివాహక ప్రాంతం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా అంబాజీపేట డైలీ మార్కెట్ యానం అక్రమ మద్యం ప్రధాన సూత్రధారి తప్పించుకున్నాడా? అంబాజీపేట డైలీ మార్కెట్లో జూలై 20వ తేదీ రాత్రి 3 వ్యక్తులను యానం అక్రమ మద్యం రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వీరిలో 3 మూడికి చెందిన దిరిసాల నాగవెంకట దుర్గా ప్రసాద్, నరేంద్రపురానికి చెందిన భూసారప రమేష్లను పోలీసులు అరెస్ట్ చేయగా ప్రధాన సూత్రధారి అత్తిలి రవి తప్పించుకు పారిపోయాడని అంబాజీపేట పోలీసులు తెలిపారు.
ఎక్కడ తీసుకెళ్ళారు సమాచారం మీద వెళ్తే వాళ్ళని పట్టుకోవడం జరిగిందండి. అందులో ఒక వ్యక్తి పారిపోయాడు, మిగతా ఇతర వ్యక్తుల్ని అలాగే వాళ్ళ ఒక యాక్టివ్ బండి మీద ఎక్కడ తీసుకెళ్తున్నారు వాటిని తీసుకుని వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో 180 మద్యం బాటిల్స్ ఉన్నాయండి, 80 మద్యం బాటిల్స్. వాటికి ఎటువంటి పర్మిషన్ లేకపోవడం వల్ల ఇప్పుడు వీళ్ళ ముగ్గురు మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగిందండి. కేసు రిజిస్టర్ చేసి ఆల్రెడీ మన కస్టడీలో ఉన్న ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. మిగతా ముద్దాయి కోసం వెతుకుతున్నాం. కేసులు ఎఫ్ఐఆర్ ఎక్సైజ్ యాక్ట్ కట్టాను అండి. అంటే వాళ్ళకి ఏదైతే ఇక్కడ పాండిచ్చేరికి సంబంధించిన మందు ఇక్కడ అమ్ముతున్నారు కాబట్టి దానికి పర్మిషన్ లేదని చెప్పి దాని మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం. పేర్లు ఎవరెవరు సార్? భూసారపు రమేష్ అండి. ఒక అతని పేరేమో తిరిశాల నాగవెంకట దుర్గాప్రసాద్, ఇంకో అతని పేరు రవి అండి. ఎవరైతే పారిపోయాడో అతని పేరు రవి అండి. సార్ నేమ్ అత్తిలి అండి. ఓకే సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వర్యాపేట మండలం నారాయణపురం గ్రామంలో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఒక ఆటోలో కూలీలు కూలి పనులకు వెళ్తుండగా మరో ఆటో ఖాళీగా వచ్చి ఢీకొనడంతో ఒకరికి అక్కడే రెండు కాళ్ళు విరిగిపోయాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వర్యాపేట నియోజకవర్గంలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. పెదవాగు ప్రాజెక్టుకు వరద నీరు భారీగా వచ్చేరింది. మూడవ గేటు ద్వారా 2749 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 557.890 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 347.534 అడుగులుగా ఉంది. నాగార్జున సాగర్లో వాటర్ లెవెల్ దగ్గర నీటి కుక్కల సందడి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని రత్నంపేట గ్రామ శివార్లో రహదారులు కోతకు గురవుతున్నాయి. ఇంతవరకు ఏ అధికారులు గ్రామపాలక వర్గాన్ని పట్టించుకోవట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటుగా వెళ్తున్న వాహనదారులు, రైతులు తమ పంట పొలాలు తీవ్రంగా నష్టపోతున్నామని బోరుమంటున్నారు. దీనిపై వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దళిత విద్యార్థిని లావణ్య హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతోందని, ఫీజులు కట్టాలని లేదా సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయనివ్వమని కాలేజీ యాజమాన్యం వేధింపులు భరించలేక లావణ్య ఆత్మహత్య చేసుకుందని ఆయన అన్నారు. ఇది ఆత్మహత్య కాదని, ప్రభుత్వ హత్యనని ఆరోపించారు. దళిత విద్యార్థిని ఆత్మహత్యకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో KG-2 PG ఉచితంగా విద్యను అందిస్తామని కేసీఆర్ అన్న మాట నీటిమూటగా మారిందని అన్నారు. లావణ్య ఆత్మహత్యకు కారణమైన ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలందరికీ కూడా ఈరోజు మేలు జరుగుతుంది, ఇది మొత్తం అందరికీ ఉద్యోగాలు వస్తాయి, చదువు అందరికీ వస్తుందని చెప్పేసినటువంటి ఈ ప్రభుత్వం ఈరోజు దళిత పేద కుటుంబాలకు సంబంధించినటువంటి అమ్మాయిలు ఉన్నంత చదువులు చదవలేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడి కుటుంబాల యొక్క అవస్థలకు చూడలేక ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి వస్తామంది. ఇది బంగారు తెలంగాణ కాదు, ఆత్మహత్యల తెలంగాణగా ఈరోజు చూసేటటువంటి పరిస్థితి వస్తామంది. అందుకనే ఈరోజు లావణ్యకు సంబంధించినటువంటి ఆత్మహత్య కాదు, ఇది ప్రభుత్వ హత్యనే. అందుకని ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం మూలంగా ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉన్నత చదువుల వరకు నేను చదివిపిస్తానేటటువంటి ఒక నమ్మకం ఇవ్వకపోవడం వల్లనే లావణ్య చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ ఘటన పట్ల కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం పేద విద్యార్థులకు అందరికీ చదివించే బాధ్యత, ఉన్నత చదువులు కూడా చదివించేటటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి, వాళ్ళ ఫీజుల బాధ్యత తీసుకోవాలి. ఆ రకంగా
పేద విద్యార్థుల్ని ఉన్నత శిఖరాలకు ఎదిగించేటటువంటి కార్యక్రమం చేయాలి అని చెప్పేసి ఈరోజు కేవీపీఎస్ గా డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈ లావణ్య కుటుంబానికి ఈరోజు ప్రభుత్వమే బాధ్యత వహించి ఇది ప్రభుత్వ హత్యనే కాబట్టి తప్పకుండా కుటుంబాన్ని ఆదుకోవాలి. నిరుపేద కుటుంబం 25 లక్షల రూపాయలు ఎక్స్చేజ్ 50 లక్షల రూపాయలు ఎక్స్చేజ్ ఇవ్వాలి అని చెప్పేసి అట్లనే 3 ఎకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అట్లే వాళ్ళ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలి అని చెప్పేసి కులవక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రకంగా జరుగుతూ ఉంటే ఒక పక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి రోజు ప్రకటనలు ఇస్తూ ఉన్నాడు, ఈ తెలంగాణ దళిత బంధు తెలంగాణ అని చెప్పి చెప్తూ ఉన్నాడు. దళిత బంధు తెలంగాణలో ఇవాళ దళితులు ఎట్లా ఈరోజు చనిపోతూ ఉన్నారు, దళిత అమ్మాయిల మీద అత్యాచారాలు జరుగుతున్న పట్టించుకోవడం లేదు, అమ్మాయిలు చదువుల కోసం ఫీజులు కట్టలేక చనిపోతున్నా ఆత్మహత్యలు చేసుకున్నా ఈ ప్రభుత్వానికి చీము కుట్టినట్టు కావట్లేదు లేదు. అందుకని కులాంతర వివాహాలు చేసుకుంటే హత్యలు జరుగుతూ ఉన్నాయి, వాటి పట్ల ఈ ప్రభుత్వం అసలు ఉలుకులేదు పలుకులేదు. అందుకని ఈ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇప్పటికైనా మేల్కొనండి. దళిత బంధు తెలంగాణ దళిత బంధు అంటే తప్పకుండా తెలంగాణలో దళితులు ఉన్నంత చదువులు చదువుకొని ఉన్నంత ఉద్యోగాలు చేసి మంచిగా బతకగలుగుతనే దళిత బంధు తప్ప ఈరోజు ఏదో ముక్కుబడిగా ఈరోజు ప్రచారం కోసం ఆర్భాటం కోసం. సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని గొర్రెకట్టు గ్రామంలో అర్ధరాత్రి ఒకే రోజు ఎవరు లేని సమయంలో 4 ఇళ్లలో చోరీ జరిగింది. దొంగలు సుమారు 450,000 రూపాయల నగదు, బంగారం దొంగిలించినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న బుధేరాం సబ్ ఇన్స్పెక్టర్ మహేశ్వర్ రెడ్డి సిబ్బందితో వెళ్లి విచారణ చేపట్టారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సింది. ఎందుకంటే మరి ఆలోచన మా నాన్న తీరుతారు అంతేనా, పైసలు బంగారం ఎక్కువ ఎక్కువ అమౌంట్ లాస్ అంటే ఇది ఇంచుమంచు 150,000-200,000 కొన్ని మళ్ళీ బంగారం బంగారం గంటీలు కడేము పట్టగొలుసులు పట్టగొలుసులు ఎట్ట కడముండే పక్కన పడ్డ చూడవు ఇది కడేంది, అది ఆ పెద్దది కడేంది, ఇదే ఆ కరెంట్ బిల్ ఏ గది కడేంది దాకు అది ఎర్రగానే కడేమన్నారండి పేపర్లు ఒక పప్పు ఇప్పు ఏం ముట్లేరు కానీ పప్పు తెరిచిపెట్టే ఉంది పప్పు చిన్న ఇది అందేమో పతనం లేదు తాళం ఇంటికి వాడేసాడు ఇక్కడ బయట ఎవరితో లేవు లోపలి పెళ్ళి ఇక్కడ ఇంట్లో ఎంత ఉండే అమౌంట్ ఎంత ఉండే సామాన్ ఏమేమి ఉండే గెంటీలు ఉండే పిల్లలు పాట గొలుసులు ఉండే మాసం ముంగురం ఉండే పెట్టిల పైసలు ఉండే. మీరు ఎక్కడ పోయారు మరి? మా బిడ్డ దాకా పోయింది. ఇది ఎవరు ఫోన్ చేశారు నీకు? వీళ్ళు చేశారు. మీ కొడుకోలు చేశారా? గోపి చేసి సరే. ఇది గొర్రెపిల్లలో ఉన్నట్టు కత్తి మల్లన్న దేవుని నమ్మి కూడా ఉంటుంది అంటే ఎప్పుడే ముట్టలేరు కానీ పోకడం పోయినా వాళ్ళకి ఇబ్బంది అయితే కత్తి తీసుకున్నారు ఒకటి ఫోటో
గుంపే ఉన్నది నేను తిడితే బయటకు వచ్చాను అమౌంట్ మీరు ఏడుగురు మీరు పోగడా అదే పండుకోరా ఏమి లేకపోతే వేరే అంటే రాత్రి ఎన్ని గంటలకు జరిగింది ఇట్లా కర్నూలు జిల్లా పాపిలి మండలం జలదుర్గం గ్రామంలోని పశు వైద్యశాలలో ప్రభుత్వం రైతులకు ఉచితంగా ఇచ్చే మందులు పక్కదారి పడుతున్నాయి. రైతులకు ఇవ్వాల్సిన మందులను బ్లాక్ మార్కెట్లో విక్రయించి సొమ్ము చేసుకుంటున్న పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. పాపిలి మండలం జలదుర్గం గ్రామంలో ఉన్న పశు వైద్యశాలలో పశు వైద్యాధికారి అనధికారికంగా జలదుర్గం గ్రామానికి చెందిన ఒక వ్యక్తిని నియమించి అతనితో వచ్చేరాని పశు వైద్యం కొనసాగిస్తున్నారన్న వార్తలు ఉన్నాయి. వచ్చేరాని వైద్యంతో పాటు స్థానిక రైతులకు ఇవ్వాల్సిన వ్యాక్సిన్లు మందులు స్థానికేతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పశు వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్ నియమించుకున్న వ్యక్తి గొర్రెలకు ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసే వ్యాక్సిన్ను జలదుర్గానికి చెందిన రైతులకు కాకుండా సంబంధం లేని కమలాపురం గ్రామానికి చెందిన గొర్రెల రైతులకు 180 రూపాయలకు ఒక వ్యాక్సిన్ బాటిల్గా 7 వ్యాక్సిన్ బాటిల్స్ను 1260 రూపాయలకు అమ్ముతుండగా జలదుర్గం గ్రామానికి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లా బనగానపల్లి బస్టాండ్ సమీపంలోని మలబార్ ఏసీ హోటల్పై గ్రామ పంచాయతీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఫ్రిడ్జ్లో రోజుల తరబడి నిల్వ ఉంచి దుర్వాసన వస్తున్న చికెన్ మటన్ చేప రొయ్యలు వంటి మాంస ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. సమాచారాన్ని మీడియాకు తెలియకుండా పంచాయతీ అధికారులు గోప్యంగా ఉంచారు. అదే స్మెల్ వచ్చే అందుకే స్మెల్ వచ్చేది ఊకే కాదు. అది ఎన్ని రోజులు లేదు చెప్పు. ఈ రోజు ఉండదు లేదు. మీకు ఈ రోజు ఉంటే తెస్తే పెట్టదు. అన్ని రోజు చేయండి మీకు ఇటు నుండి కూడా రోజు చూడు అదే నుంచి చూడు అది వాసన వస్తున్నాడు అది కూడా వాసన వస్తుంటుంది అదే చెప్తున్నా కదా ఎప్పుడు పోయి ఇప్పుడు అయితే కాదు హోటల్ ఎప్పుడు లేదు సార్. మరి ఏది మన పిల్లల చూసిన చికెన్ ఇంకా కిందకి చూడు అది అసలు అది రాయ రాకుండా మాంసం సార్ అది అది బోన్లెస్ బోన్లెస్ తీసి పెట్టినది గడ్డ కట్టే సార్ గడ్డ కట్టనీకే మేము ఫ్రీజర్ లో పెట్టేస్తారు అది లేకుంటే చెడిపోతాయి కదా. అట్లా కాదు ఏమంటే ఇప్పుడు రన్నింగ్ లో పెట్టేస్తాం సార్ అది ఇప్పుడు మేము వ్యాపారం అయిపోయినా ఇప్పుడు తెచ్చి పెట్టేస్తాం అన్నమాట. రన్నింగ్ లో నూనె ఏం సార్ చాలా రోజులు దాని రోజులు కాదు సార్ డైలీ డైలీ ఇప్పుడు చికెన్ ఉంది కదా నీకు దొరకని వస్తువు అంటే సరే ఉంటుంది మటన్ అయితే అబ్బాయి ఈరోజు చేయట్లేదు తీసాలి అండి
ఇది కాదు కదా అట్లా లేదు సార్ అట్లా మళ్ళా అది చెప్తే కంపెనీ వచ్చిందే వచ్చింది చికెన్ దొరుకుతుంది ఇలా సాయంత్రం తెచ్చుకుని సాయంత్రం వండుకో ఎవరు తింటారు మీకు ఈ రోజు ఉంది ఇది ఈ రోజు తింటుంటది ఈవీ బులెటిన్ విశేషాలు నమస్కారం.